శని ఎక్కి వచ్చావే మా గణపయ్యవే. ఆదిశక్తి గారాల పట్టి గతి హైందవ జాతి. హైందవ జాతి హిందూ సమాజంలో మొదటి దేవుడు వినాయకుడు. వినాయకుని భారత స్వతంత్ర సంగ్రామంలో లోకమాన్య బాల గంగాధర తిలక్ గారు భారత జాతిని ఐక్యపరచడానికి స్వతంత్ర సంగ్రామము యొక్క ఆలోచన రగిలించడానికి మన హిందూ సమాజం ఇళ్లలో పూజించుకునే గణేశుణ్ణి నాలుగు కూడలి వద్దకు తెచ్చి మహారాష్ట్రలో తన జాతి ఐక్యతను కొనసాగించాడు. దాంతోనే స్వతంత్రాన్ని సంగ్రామం కొనసాగించి దేశానికి స్వతంత్రం తెచ్చాడు. దానికి కొనసాగింపుగానే యావత్ భారతదేశంలో భాగంగానే భాగ్యనగర్ గణోత్సవ సమితి హైదరాబాద్లో అలాగే ఖైరతాబాద్ వినాయకుని సుదర్శన్ గారు దాన్ని కొనసాగిస్తూ మన దేశ ఐక్యతను కాపాడుతూ హైదరాబాద్ సంస్కృతిని పెంపొందించినారు. అందులో భాగంగానే మధురానగర్లో మధురానగర్ ఉత్సవ సమితి ఈ రోజున గణేశుని 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క పరంపర కొనసాగిస్తూ ఉన్నది. మన జాతి ఐక్యతతో పాటు మన మధురానగర్ ఐక్యతను సాధించడానికి ఈరోజు మధురానగర్ నాలుగుల వద్ద మధురానగర్ ఉత్సవ సమితి ఈ యొక్క గణేష్ ఇక్కడ నిలబెట్టి మధురానగర్ ప్రజలందరినీ వారి యొక్క అండదండలతో ఇక్కడ ఐక్యమత్యాన్ని చాటుతూ ప్రతినిత్యము చతుర్థి నుంచి అనంత చతుర్థి వరకు భాద్రపద మాసంలో చవితి నుంచి అనంత చతుర్థి 11 రోజులు ఇక్కడ వినాయకుని పెట్టి సాయంత్రం పూట ఏంటంటే పిల్లలు పెద్దలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు నిర్వహిస్తూ వారి యొక్క భక్తి ఐక్యతను చాటుకుంటున్నారు ఇక్కడ.